Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ శర్మిల ఒకే వేదిక మీదకు. ఏం జరగబోతోంది? ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తిరిగి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కొత్త ప్రభుత్వం వైసీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రక్షాళన చేస్తోంది. ఈ సమయంలోనే ముందుగా నెల్లూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ నేత పిన్నిల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత కడప జిల్లాకు వెళ్లనున్నారు. ఒకే రోజు ఒకే వేదిక మీదకు జగన్ శర్మిల రానుండడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ 75వ జయంతి. ఆ రోజున తమ తండ్రికి నివాళులు అర్పించేందుకు వైసీపీ అధినేత జగన్ పీసీసీ చీఫ్ శర్మిల ఇడుపులపాయకు రానున్నారు. రాజకీయంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లో జగన్ ఓటమికి శర్మిల కూడా ఒక కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. శర్మిల తన ఎన్నికల ప్రచారంలో జగన్ లక్ష్యంగానే ఆరోపణలు చేశారు. జగన్ సైతం శర్మిల పేరు ప్రస్తావించకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తరువాత ఇప్పటి వరకు శర్మిల తన అన్నపైన రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ శర్మిల సునీత వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు జగన్ ముందుగా పార్టీ ప్రక్షాళనపైన కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలకు నిర్ణయించారు. పార్టీ కేడర్తో మమేకం అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ కు నివాళి అర్పించేందుకు జగన్ ఇడుపులపాయకు వెళుతున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం శర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారని సమాచారం. ఇద్దరూ కలిసి నివాళి అర్పిస్తారా, వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అదే రోజున శర్మిల విజయవాడ కేంద్రంగా ప్రత్యేకంగా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తల్లి విజయమ్మ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల్ని శర్మిల ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఆహ్వానించారు. ఇక జగన్ ఆ రోజు సాయంత్రం వరకు ఇడుపులపాయలోనే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో 8వ తేదీన ఇడుపులపాయలో జగన్ శర్మిల ఒకే వేదిక మీదకు వస్తుండటంతో రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.